ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి 99 వీక్షకులు నమస్కారం అండి. జనసేన పార్టీ మేము అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే 100% వీళ్ళు పరిపాలించే పరిస్థితిలో లేరండి. వీళ్ళు ఆల్రెడీ ఎలక్షన్కి వెళ్ళిపోవాలనే ఫీలింగ్లోనే ఉన్నారు. స్టార్టింగ్లోని కూడా మనం చూసాం, చాలా దీని కింద చూసాం. ఇప్పుడున్న పరిస్థితులు అంటే నేను మన తెలుగుదేశం బ్రదర్ రెడ్డి గారు, నేను 100% ఆయన మాటలు ఆయన కూడా విన్నాను. కాకపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇంకా అప్పులు దొరికే పరిస్థితి లేదు. ఇంకొక 2 నెలల తర్వాత అప్పులు దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ ఎంత దారుణం అంటే మనం ఎప్పుడు చూడలేనని లాంటి ఒక వర్క్ అంటే వర్క్లు పిలిచేటప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మాకు డబ్బులు అడగండి అలాగని గవర్నమెంట్ కోర్టులకు వెళ్ళకండి, ఇదేదో నాకు ఎప్పుడు మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. అలాంటి కొత్త కండిషన్స్తోని చేసుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్యూర్, రాంగ్ అయిపోయింది. వీళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు, అలాగని డబ్బులు తెచ్చే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా అందుకనే ఇంకా 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 ముందుకెళ్తే 100% ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. తప్పితే అదేదో ఇప్పటికిప్పుడే క్లోజ్ చేసుకుంటే ఆ మాత్రం ఈ మాత్రం సీట్లన్నీ వస్తాయి. అది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు గడప గడపకి వెళ్ళమన్నారు. అంటే మేబీ వాళ్ళకి మింగుడు పడకపోవచ్చు, వాస్తవాలు మేము మనం మాట్లాడుకుందాం. గడప గడపకి వెళ్ళాలని అనుకుంటున్నారు. గడప గడపకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఫ్యాక్ట్ తెలుసుకోవాలి కదా. మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని చెప్తున్నారు, మరి ఈయన ఎలా వెళ్తున్నారు? ఈయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా? వెళ్ళలేకపోతారు కదా. ఆయన మాత్రం అందరినీ పంపిస్తా ఉన్నారు. పంపించినప్పుడు అక్కడ చాలా వరస్ట్గా ఉందండి కండిషన్. అయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అదే అలాంటి కండిషన్స్ లో ఎలక్షన్స్ గెలితే ఆ పార్టీకి నష్టమే కదా. ఇదగా కేసీఆర్ గారు ఇంకా వెళ్తున్న కొలిది ఇంకా దారుణంగా ఉంటది అనేది కదా వాళ్ళ పరిస్థితి. ఈరోజు ఎలక్షన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇంకా రాబోయే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టోటల్గా ఫెయిల్యూరు. ఎవరు ఒక అధికారులు వినే పరిస్థితిలో లేరు వీళ్ళు చేసే పనులకి. ఈరోజు ఈ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఈ టెండర్లు పిలిచే పరిస్థితి లేదు, వర్కలు చేసే పరిస్థితి లేదు. రేపు వాళ్ళకి ఆ మాత్రం ఈ మాత్రం పెన్షన్లు ఇచ్చామని చెప్పుకోవడానికన్నా కొన్ని ఉన్నాయి పెన్షన్లు. ఇప్పుడు పెన్షన్లు కూడా కట్ చేసేస్తున్నారు, చూసారు కదా. ఏదో కండిషన్ పెడుతున్నారు, కట్ చేసేస్తున్నారు. అమ్మ కూడా అంటున్నారు ఏదో కండిషన్స్ పెడుతున్నారు. అన్నిటికీ కండిషన్స్ పెట్టి దాన్ని తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. ఇంకా రాబోయే రోజులు తగ్గించి పూర్తిగా ఇదే ఆగిపోతే ఒక్క నెల ఆగమానండి. ఆగిన తర్వాత ఇన్నాళ్ళు ఇచ్చిన తర్వాత ఆగితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ అన్ని రీజన్స్ చూస్తే ఎలక్షన్కి ఇప్పుడు ఉన్నదే వరస్ట్ కండిషన్. అంటే ఇంతకన్నా వరస్ట్ కండిషన్ వస్తే ఇంకా అదే దారుణమైన పరిస్థితి వస్తుందని ఈ రోజు వెళ్ళే పరిస్థితి. ఈరోజు ఆ 20 30 అన్న వస్తే రావచ్చేమో ఈ రోజు. ఇంకా రాబోయే రోజులు వెళ్తే సింగిల్ డిజిల్కి పరిమితం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదైనా సరే ఈ రోజే చేసుకుంటే బెస్ట్ అనే ఉద్దేశంతో ఈ చేసుకోవడానికి అనుకుంటున్నారు. కానీ ఆ 20 30 వస్తావు లేవో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారండి. రైట్, నాగార్జున యాదవ్ గారు ఏంటి సమాధానం, ఏం చెప్తారు? మార్చికి